Breathe in, breathe in. Breathe in. మా ప్రియమైన పర్లోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మకమైన తండ్రి, నీ పాదములు పొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఆరాధిస్తుంటున్నాం తండ్రి. మరి గత కొద్ది క్లాసెస్ కూడా నేను అటెండ్ కాలేకపోయినాను. మీరు ఆశ మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి తోడుగా ఉంచి యెహోవా రాఫాగా నన్ను మీరు ముట్టి బాగు చేసి తండ్రి ఈ దినం మళ్ళీ క్లాస్ లో అటెండ్ అవడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు. నేను వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, మరి చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మాస్టర్ గారిని ప్రత్యేకించి ఆయన అభిషేకించండి. ఆయన ద్వారా జరుగుతున్న పరిచర్యను అనేకులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండనట్లుగా సహాయం చేయమని, ఈ ఆది అంతా మీరే నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎవరమ్మా ఎల్సా కనపడి కనిపించాలి ఇక్కడ కనిపించావు వైభవ గారు ప్రైజ్ లేదు సార్ కనిపించారు సార్, కెమెరా ఇస్ నాట్ వర్కింగ్. ఎవరు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా అవును సార్, ఎక్కడి నుండి కొండాపూర్. వింటూ ఉంటు బాగా అంజలి కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు పాడు పెట్టాలి టీచర్లు ఇది అంజలి అర్థమవుతుందా గీతాలన్నీ పాడి పెట్టాలి గ్రూప్ లో ప్రాక్టీస్ చేయాలి మీరు అంతవరకు నేర్చుకుంటున్నారు తెలియటం లేదు ఇది సాధన చేశారు తెలియాలి సామాన్య సబ్జెక్ట్ కాదు ఇది కదా కనుక పాడి పెడుతూ ఉండాలండి ఎప్పటికప్పుడు ఏదో నాకు ఇదేదో పెద్ద లాభాన్ని నేను చేయట్లేదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తో చేస్తున్నాను మీరు పిల్లల కోసం ఏదైనా అగటి పని 4.5 డేస్ లో ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు తెలుసా మీకు జలుబు దగ్గు జ్వరం ఏమీ లేదు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చక్కగా నేర్చుకోవాలి అందరూ పెద్దలు చూసారా ఎలా వస్తున్నారో పాడి పెట్టాలి మీరు అంజలి అని చెప్తున్నారు అంజలి అని చూశాను ప్రాక్టీస్ చేయాలి మీరు చక్కగా ఓకేనా ఏదో సరదా కోసం కాదు గా పాడు అంజలి పాడు స్టార్ట్ చేయి సరే.
సరోజ నువ్వు కూడా పాడచ్చు. సీక్వల్ వర్షన్ సారీ గా ఇప్పుడు ఏది నేర్పినా మీరు పాడి పెట్టాలి. మీరు అర్థమైందా? సులోచన అంజలి ప్రాక్టీస్ చేసి పెట్టాలి. భద్రవాణి గారు మీ పిల్లలు రాలేనా? పిల్లలు కూడా కూర్చోబెట్టండి. ఇక్కడ వింటూ ఉంటారు. అర్థమైందా అంజలి సులోచన?
గీతం అది పాడుతున్నావు సరి అది నేర్చుకున్నా ముందు పాడుతున్నావు, మేము మిగతా పాడటం లేదు ముందు పాడాలి. 12 గీతాలు పెట్టాను కదా, 12 పాడాలి, పాడాలి. రాగమాణికలు గుర్తులు ఒక్కటి కాదు చేసింది, అన్ని ఎప్పుడు నేర్చుకుని ఎప్పుడు పాడతారు ఎలా పాడాలంటే చూసారు కదా, పెద్దలందరూ పాడతారు కదా, రఘుబాబు గారు సుష్మిత గారు రాకృష్ణ పెద్దలందరూ పాడతారు కదా, మీరు పాడాలి. ఓకే సార్, ఎస్ సార్. కాన్సన్ట్రేట్ ఆన్ స్వరాస్, లాంగ్వేజ్ సమ్టైమ్ దెర్ విల్ బి ప్రాబ్లమ్, లాంగ్వేజ్ వస్తే కొంచెం స్వరం స్వరాలు కాదు, స్వరాలు ఈజీగా వస్తాయి కదా, సరిగా ఉంటుందని మీరు నేర్చుకుంటారు. ఓకే సార్. నేను నేర్చుకుని మంచి టీచర్స్ అలా నేర్చుకున్నా, నేను నేర్చుకున్నదే కదా పని చేసి కదా, నేను నేర్చుకోబట్టి కదా నేర్చుకున్నాను, ఉపయోగకరంగా ఉన్నావు. రామకృష్ణ గారు పెద్ద ఆయన ఉన్నారు, ఇక్కడ దేవి గారు ఉన్నారు, వీరంతా కనుక పాడి పెట్టండి, మీరు తప్పులు ఉంటే చెప్తాను, బాగా పెట్టండి, నేను కరెక్ట్ చేస్తాను, మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అందరూ కరెక్ట్ అవుతాం, ఓకేనా? రాగమాలిక చెప్పాను సార్, ఎంత ఇవి కానీ పాడగలిగారా మీకు, అసలు సర్టిఫికేట్ ఇస్తాను త్వరలో, చాలా చాలా ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం, చెప్తాను ఇప్పుడు ఇది కొన్ని అయింది క్లాస్ ఏంటంటే. రఘుబాబు గారు చూడండి, భూపాలం భూపాలం నుండి మోహన్ కి వెళ్తున్నాం, మళ్ళీ మళ్ళీ పాడుతున్నాను, ఎందుకంటే ఇవి ఈ రాగమాలికలు ఒక రాగం నుండి ఒక రాగానికి వెళ్తాం, సరే కీరవాణి నుండి కలహ, భూపాలం నుండి మోహన్ కి వెళ్ళాం పెంటాటోనిక్, ఓన్లీ 5 నోట్స్ ఉంటుంది, బట్ హియర్ మళ్ళీ కీరవాణి నుండి కలహరపుకి నవరోజు, ఈ రాగాలన్నీ ఒక రాగం నుండి ఒక రాగానికి, అలాగే భవప్రియ అని ఒక రాగం ఉంది, భవప్రియ శంకరాభరణంలో వచ్చే స్వరాలన్నిటికీ ఆపోజిట్ భవప్రియ, ఈ రెండు పడితే చాలు, రెండు పర్ఫెక్ట్ గా వస్తే చాలు వాయిస్. రఘుబాబు గారు ఇది వినండి బాగా, ఇది రాగమాలికల్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, నేను అలాగే సార్, అలాగే. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇప్పుడు అన్ని నేను నాకు సింగర్స్ కావాలి, ఫ్యూచర్ లో రికార్డ్ చేస్తారు చాలా గీతాలు గుసులు కీర్తనలు అవన్నీ, అందుకని బాగా ఉన్నారు, ఎందుకంటే మనం క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ నుండి రిలీజ్ అవుతాయి అన్ని కదా స్టాండర్డ్స్, ఓకే ఎలా ఇవి స్టాండర్డ్స్ అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కీర్తన పాడుతున్నారండి, ఆహా ఇలా పాడాలి ఇవి అని ఒక దారి తెప్పించాలి మనం ఇప్పుడు సంఘాల్లో, రేపు రేపు పెట్టే కార్యక్రమం అదే చెప్తాను, ఇది కొంత లెసన్స్ అయిందని చెప్తాను. అలాగే చూడు దుబాయ్ లో ప్రోగ్రామ్ ఉంటుంది, మీరే లీడ్ చేయాలి, అంజలి పాడాలి అక్కడ, పాడి అందరిని ఇన్స్పైర్ చేయి, దుబాయ్ యుఎస్ యూకే అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేర్చుకోవాలి ఇవన్నీ, ఎందుకంటే ఎప్పుడు వినలేదు కదా పాటలు పాడుతున్నారు లైఫ్ గారు, అలాగని పాటల్ని ఇది చేయడం కాదు సబ్జెక్ట్ ఇది, పాటలు మహానుభావులు అందరి పాటలు కీర్తనలు అవన్నీ ఒక ఎత్తు అయితే శాస్త్రీయ సంగీతం ఒక సపరేట్ ఇది. మధురవాణి గారి పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి ఒక అరగంట వింటూ ఉంటాం, వినాలి విని ఇది ఎంతవరకు చేరుతుందా అని. ఇప్పుడు మీరు ఇప్పుడు అలాగే భారతి గారు టీచర్ ఉన్నారు, కరుణ్ గారు అందరు పిల్లల్ని ఛానల్ తీసి చెప్తూ ఉండండి, సుస్మిత గారు చర్చెస్ లో ఎక్కడెక్కడ సీఎంసీఏ మనకి మేరీ గారు వినిపిస్తుందా,
బాగా నేర్చుకుని అక్కడక్కడ పిల్లల్ని తయారు చేయండి, అది నా ఆశ. మీ దగ్గర ఉన్నవాడు స్వామి అలాగా, ఎందుకంటే ఒక చివుడు వెనక సరౌండ్ చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు ఈ 4 ఇయర్స్ నేను దాన్ని, 4 ఇయర్స్ కాదు 20 ఇయర్స్ అయింది స్టార్ట్. 2003లో స్టార్ట్ చేశాను నేను క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్. అక్కడ నుండి అప్పుడు వైజాగ్ కే పెరిగిపోయింది పిల్లలందరూ. కరోనా అందరికి ఇదైతే మనకి హెల్ప్ చేసింది రాక. ఇప్పుడు ఈ 4.5 ఇయర్స్ లో చాలా మంది నేర్చుకున్నారు. మన కరోనా తర్వాత జాబ్ పరంగా టైం లేక రాలేకపోతున్నాం, చాలా మంది బాధపడుతున్నారు. టైం సరిపోతుంది, మనం ఈ టైం తప్ప వేరేది పెట్టలేము. అదొకటి మనకు అది బాగా మనమే ప్రాబ్లం. బుక్ కూడా రిలీజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, ఇది నాది నంది ఈ రాగమాణిక్యాలు కృతులు గీతాలతో పీడిఎఫ్ పెట్టాను కదా మీకు, మళ్ళీ అది బుక్గా చేస్తాను. ఇవి పర్ఫెక్ట్ గా పాడినప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటి, 5 రాగాలు అంటే ముందు శంకరాభరణం పాడతాం. శంకరాభరణం పాడిస్తారు, ఒక్కొక్క నోటు మార్చుకుంటాడు, ఒక్క నోటు మార్చినట్టు పాడే నాలుగు పెట్టాను మీకు. శంకరాభరణంలో ఉన్న చతుశ్రుతి రిషభం ఇవి కూడా పలకాలి బాగా నేర్చుకోవాలి. చతుశ్రుతి రిషభం శుద్ధ రిషభం. సో శంకరాభరణంలో ఉండే స్వరాల్లో ఒక్కొక్కటే మారుతుంటే ఒక్కొక్క రాగం మారిపోతుంది. శంకరాభరణంలో ఉన్న రీ మార్చామనుకో, చతుశ్రుతి రిషభం బదులు శుద్ధ రిషభం పాడాలంటే సూర్యకాంత రాగమే ఒక్కటే ఓన్లీ 1 సెమిటోన్ మార్చేస్తుంది కలర్. గా శంకరాభరణంలోని అంతర గాంధారం మార్చి సాధారణ గాంధారం గా మారిస్తే గౌరీ మనోహరిగా మారు ఒకటే. శంకరాభరణంలో శుద్ధ మధ్యమం బదులు ప్రతి మధ్యమం పాడారు మ్యాచ్ కళ్యాణి కళ్యాణి. శంకరాభరణంలో శుద్ధ దైవత్వం దాన్ని మార్చాము చతుశ్రుతి దైవతం. చతుశ్రుతి దైవతం బదులు శుద్ధ దైవతం పాడితే సరసాంగి రాగం. శంకరాభరణంలోని మీ కాకర నిషాదం బదులు కైశిక నిషాదం పాడితే హరికాం బదులు. అది ఎలా మార్చేది సరి ఎక్సర్సైజ్ ఇచ్చారు దని సరి చాలా ఇంపార్టెంట్ అది గమరి గమ. ఇది శంకరాభరణం పాడారు. ఇప్పుడు అరీని మొదటి పాడారు సరి అది సరి 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 గ బ మ గ మ గ రే సరి 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 మొదటి సుందర్శన గ మ రే గ మ ప ద ని సరి సరి రీ సరి ద ప బ గ మ రే. సరి గ సార్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్సెస్ సరి చతుశ్రుత ఋషి సరి శుద్ధ ఋషి కనుక ఒక్క నోట్ ఒక సెమిటోన్ అంట సెమిటోన్ మార్చి ఫ్రీక్వెన్సీ బాగానే మార్చి మరి ఎంత జ్ఞానంగా ఉంది. అట్లాగా ప్రాక్టీస్ చేస్తూ ఒక రాగు నుండి ఇంకొక రాగానికి వెళ్దాం. ఇది అందుకే వినాయకుడు ఎందుకంత సార్లు పాడుతున్నాను అంటే వినాయకుడు మీకు అవి టచ్ అవుతాయి. చూసారా ఇది భూపాలంలో, భూపాలం 5 స్వరాలే ఉంటాయి సరిగా పాదాస మా ఉండదు మీ ఉండదు
అవునండి. నెక్స్ట్ భూ మోహనకు వచ్చారనుకోండి, సేమ్ సరిగా పదస కానీ రెండింటికి డిఫరెన్స్ అండి. భూపాలంలో మొదటివి వస్తుంది, మొదటి దా వస్తుంది సరిగా పదస. మోహన్లో రెండవది వస్తుంది, రెండవ దా వస్తుంది, అంటే చతుశ్రుతి దర్శనం. ఈ రెండు ఈ రాగం సేమ్ స్వరాలే పాడుతూ ఈ రాగం నుండి ఈ రాగానికి రావాలి, అది దీని. ఎందుకంటే ఎన్నిసార్లు పాడుతున్నానంటే పాడి పెట్టేశాను ఆల్రెడీ. సరే పద సాద అంతే సరి గ పద పలకడం సరి సరి గ పద గద పగరేస గద పగరేస సరి గ పగ పగ పగరే సరి గ పద పగరేస సా 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 సరి సద పగ పద పద సరి గ పగ పగ పద సరి స సరి సంత పగ గే ఎంత భాగ్యమయ్యాత్మీగా దుఃఖించే ప్రాణముగా ప్రాణముగరేస ఆత్మీగా దుఃఖించే ప్రాణ సాతీకత హృదయ శుద్ధి నీతి మార్చి ఎంత భాగ్యము ఇప్పుడు మోహన్ గత అదే స్వరం సరి గ పద సాద పగరి ఓపెన్ రాగ సరి గ పద ప గద పగరి సరి గ పగ పగద పగరి సరి గ పద పగరి సరి సద పగ సరి గ పగ పగ పద సరి సరి సద పగ దగరి ఎంత భాగ్యమో ఎంత భాగ్యమయ భాగ్య చతుశ్రుతి దేవుడు దుఃఖించే ప్రాణముగత హృదయ చూచి నీతి గమము మాచిన ప్రభు మాచిన ప్రభు ఎంత భాగ్యమో ఇప్పుడు ఈ చరణానికి మళ్ళీ భూపాలానికి అంతా చూడండి సరే ఎంత ధన్యమో సన్నిధిలో ఎంత ధన్యమయ
ఈ మార్గం గమ్యముగా అడుగడుగున వెలుగు చూపి నిరతము బహువిరువని ఎంత మోహన్ కథ చూడండి. సరిగా పదాప ఎంత ధన్యభో ఎంత ప్రార్థనే జీవితముగా నీ మార్గం అడుగడుగున వెలుగు చూపి నిరతము పాడతారు ఎలా పాడాలి మీరు సుదీప్తి గారు సరే సరే ఇంకా సరిగా సరిగా త్వరగా పాడి నాతో రీ రావాలి బాగా అందరు బాగా క్యాచ్ అయింది. ఇప్పుడు కీబోర్డ్ లో కీబోర్డ్ బాగా కొన్ని నోట్స్ కీబోర్డ్ కి ఫ్రీక్వెన్సీ చేరం అది రామకృష్ణ గారు ఉదాహరణకి ఇది సి సి లో పాడతారు సి శృతి అంటే ఒకటి శృతి లో పాడతారు ఒకటి శృతి అయినప్పుడు సి పైన ఉన్న బ్లాక్ నోట్ రీ అవుతుంది మొదటి రీ అవుతుంది సరే సరే అది ఎక్కువ పలుకుతుంది కనుక ఈ ఇది అర్థం అవడానికి చెప్తాం కానీ శంకరాభరణం అన్ని ఫ్రీక్వెన్సీస్ కరెక్ట్ గా ఉన్నాయి అందుకే న్యాచురల్ నోటేషన్ లో న్యాచురల్ స్కేల్ లో వాళ్ళు శంకరాభరణం న్యాచురల్ స్కేల్ రెండు శృతం కానీ శుద్ధ రిషభం చతుశ్రుతి దైవతం వచ్చేసరికి శుద్ధ దైవతాలు వచ్చేసరికి కైశిక నిషాదం వచ్చేసరికి కీబోర్డ్ చేయాలి చూడండి రెండు అలా అంటారు అక్కడ అంటే సీకి పైన బ్లాక్ నోట్ కీబోర్డ్స్ ఉన్నాయి కదా చాలా మంది ఆ వైట్ నోట్ సీ నుండి ఆ బ్లాక్ నోట్ మధ్యలో ఉంటుంది అందుకే ఏ ఫ్లాట్ నోట్ అది మీరు కీబోర్డ్ పెట్టుకుంటే తప్పు వస్తుంది సరిగపదపగరి మోహన్ చేరిపోతుంది ఎందుకు శంకరాభరణ నోట్స్ అది సరిగపద చేరిపోతుంది సదా పగరే మోహన శంకరాభరణ స్వరాలే కాబట్టి చేరు ఇచ్చారు పడమ్మ నాతో అందరు విన జాగ్రత్త బాగా రావాలని ఒక రాగం ఉన్న ఒక రాగం ఇలా ఉన్నది సరిగా కరెక్ట్ సరిగా సారి గ ప ద ప
సరి గ ప గ ప సరి గ ప గ సరి గ ప గ ప గ ప గ రే గ ద ప గ రి సారి గ ప ద ప గ రే సా సారి గ ప ద ప గ రి చేస్తుంది సాస్తుంది సరి సదా పగ సరి గ ప గ ప సరి గ ప గ ప గ ప ద సరి సా గ ప ద సరి సా సరి సా గ ప గ సరి సా గ ప గ రే సా దా పగరి అలా బాగుంది కదండి సరిగా సారిగా పద సరి గ ప ద ప సారి గ ప ద ప గ ద గ ద గ ద ప గ రి సా గ ద ప గ రి సా సరి గ ప గ ప సరి గ ప గ ప గ ద ప గ రి గ ద ప గ రి సారి గ ప ద ప గ రి సా సారి గ ప ద ప గ రి సా సరి సరి సద పగ గ ప గ ప ద ప గ ప ద ప గ ప గ రి సా గ ప గ రి సరి గ ప గ ప సరి గ ప గ ప గ ప ద సరి సా గ ప ద సరి సా సరి సా ద ప గ దా ప గ రి సా సా దాపగరి రఘుబాబు గారు పాట మాత్రం ఖూబ్ బాగుంది యా యోగ సార్ సరే పైగా
సారి గ ప ద ప గదా మగరి గదా పగరి సా సరి గ ప గ ప సరి గ ప గ ప గదా పగరి గదా పగరి సరి గ ప దా పగరి సారి గ ప ద పగరి సా షష్ఠీ సా షష్ఠీ సా సా సరి సదా పగ సారి సదా పగా గ ప ద ప గ ప గరి స సరి గ ప గ ప సరి గ ప గ ప గ ప ద సరి సా గ ప ద సరి స సరి సా ద ప గ గ గరి దా పగరి ససా లిరిక్ పాడు ఎంత ఎంత భాగ్యమో దానికి ఇది స్వరం సరి గ ప గ ప దానికి సరి గ ప గ ప నీ సరి గ ప గ ప నీ అంట చూడండి తేడా ఉందా అదే నీలో ఈ పలిగి లోపల నుండి రావాలి ఎంత భాగ్యమో నీజేరువలో ఎంత భాగ్యమో ఎంత భాగ్యమయ్యా ఎంత ఎంత భాగ్యమయ్యా
సరి గపదపగరి సరిగపదపగరి ఎంత గరి భాగ్యమయ ఎంత భాగ్యమయ ఆత్మలో ఆత్మలో నీనుగా దీనునిగా దుఃఖించే దుఃఖించే ప్రాణముగా ప్రాణముగా అదే స్వరమే ఉంది గబగరీ అదే స్వరం కదా బట్ గబగరీష ప్రాణముగా అది మళ్ళీ ప్రాణముగా పండి ఆత్మ ఆత్మలో నీను దీనునిగా నీగా దీనునిగా దుఃఖించే దుఃఖించే ప్రాణముగా ప్రాణముగా సాత్వికత సాత్వికత హృదయ శుద్ధి హృదయ శుద్ధి గమము నీతి గమము మార్చిన ప్రభు సరిగా సరిగా పాదసా పదసా సాదా సాదా పా గారే గారి ఇది మోహన్ కొచ్చాను గారి ఎంత ధన్యము ధన్యమో ఎంత ధన్యమో ఎంతదన్యము ఎంత ధన్యమయ్యా ప్రార్థన జీవితముగా నీ మార్గం గమ్యముగా గమ్యముగా
అడుగడు గుణ వెలుగు చూపే నిరతము మము విడువని ప్రభు విడువని ప్రభు. అది 1-2-1 కదా ఇది. ఇది కట్ చేసి పెడతాను మీకు, వినండి అందరు. ఆయన పాడింది నేను పాడి. ఇప్పుడు పర్ఫెక్ట్ తాళంలో పడాలంటే సరి ఎంత భాగ్యమో చేరువలు ఎంత భాగ్యమో ఆత్మలోచే ప్రాణం ఆత్మలో అలా రెండు పాడాలండి, ఛాలెంజ్ ఇది అందరికి, గ్యాప్ లేకుండా. ఇప్పుడు ఎంత భాగ్యమో అలా మోహన్కి వచ్చేది చేరువలు ఎంత భాగ్యమయ ఆత్మలోనిగా ఇది విషయం ఏమండి బాగుందా? బయట లేవు, బయట శాస్త్రం లేవు. నేను అవన్నీ చేశాను సెపరేట్ గా. ఇప్పుడు అక్కడ బిఏ మ్యూజిక్ ఎంఏ మ్యూజిక్ బుక్స్ కానీ చూస్తే కనిపించు మీకు. నేను అన్ని జాగ్రత్తగా ఇప్పుడు 6 చెప్పాను సార్, ఆ రిష్మం మార్చి అవి ఉండదు, ఇవన్నీ నేను చేశాను జాగ్రత్త. కనుక అవి ఇప్పుడు 2 పుస్తకాలు వస్తాయి, బుక్ లో రావడం కాదు, బుక్ లో ఉంటాయి, అలా ఉంటాయి. ఇప్పుడు బాగా సాధన చేయాలి. ఇప్పుడు 2 పాడారు అనుకోండి, అలా వెంట వచ్చి ఎలా పడతా? కొంచెం టచ్ టచ్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీకు మోహన అదే అన్నారు కదా, శంకరాభరణం అందరు పాడేస్తారు, శంకరాభరణ స్వరాలే మోహన ఓపెన్ అయిపోతాయి. మీకు ఓపెన్ కాని నోట్స్ ఏంటంటే ఈ దశభో అది అది అన్ని ఒకటి. అది నీ రాదు ఇందులో కానీ సరి పాడినప్పుడు కూడా అలసిపోతాం. దేవి గారు పాడతారా? మోహన్ ఎంత బాగుంటుంది. ఎంత భాగ్యమో దేవ, అందుకే మన మాటల్లో కూడా, అందుకే న్యాచురల్ న్యాచురల్ రాగా అన్నారు శంకరాభరణాన్ని. మన మాటలన్నీ శంకరాభరణంలో ఉంటాయి. అమ్మా నాన్న అనే అన్ని సుద్రశము చదురుశము ఉంటాయి. అంచేతనే శంకరాభరణం ఎక్కువ పాటలు చేయడం పాడేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ వీటికి వచ్చారో ఇదే కాదు, మీకు ఇంకా మూడోది మూడోదా ఉన్నాయి. ముందు ముందు వెళ్తాం. షట్శ్రుతి దశకు క్రొమాటిక్ లో వస్తాం, వెళ్ళే కొలిది నచ్చాం. దానికి ముందు వాటి గురించి చెప్పాం. శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం అంటే సాధారణ గాని సాధారణ గాంధారాన్ని రీగా పాడతాం.
ముందు ముందు వస్తాయి. ఇది కాకుండా ఇది రాకుండా ఆగుదాం. సరే ఎంత భాగ్యాలో నీ చేరువలో ఎంత భాగ్యమైన. కావండి సుదీప్తి గారు పాడతారు. మధురవాణి గారు అయితే పాడతారు ఛాలెంజింగ్ పాడరా పాడ పెడతారు పాడాలి. అది అది మోహన్ పాడేస్తారు ఈజీగా. మోహన్ దొరుకుతుంది. ఇది కావాలి, ఈ ఫీల్ కావాలి. సరే సరే గా పడ గణపగరే. సారి గా పా దా పా గద పగరి సారి గ ప ద ప గద పగరి అది పాడదు కదా, ఇంకా ఎక్స్ప్రెషన్ చెప్తా చూడు అక్కడ. సరి గదరే అలా జారాలి. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో కలదు. ఇదే పాడండి. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో దేవా ఎంత భాగ్యమో ఎంత ఎంత భాగ్యమో ఎంత భాగ్యముఖ్యము ఎంత భాగ్యమో దేవా దేవా ఎంత భాగ్యమయా ఎంత భాగ్యమయా సరి గ ప ద ప గ రే. స్వరం అక్షరం అదే స్వరంతో ఉన్నది. ఎంత ఎంత భాగ్యమయా అది స్వరంతో ఉన్న సంబంధం లింక్ అది. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో దుఃఖించే ప్రాణముగా దుఃఖించే దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి. సాత్వికత హృదయ సాత్విక
సకత హృదయ శాంతి నీతి గమము నీతి గమము ప్రభు మార్చిన ప్రభు ఎంత భాగ్యమో బ్యాలెన్స్ గా పడాలి దేవా ఇది, చాలా బ్యాలెన్స్డ్ గా. దీన్ని టెంపో అంటారు, టెంపో మెయింటైన్ చేస్తుంది. ఒకసారి ఫాస్ట్ గా అలక ఎంత భాగ్యమో తాళం ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే అలాగ పట్టంటూ ఉందండి. ఇలాంటి పాడి ఎంత భాగ్యమో చేరువరు ఎంత భాగ్యమో చూస్తే కదా ఇది బాగా నాతో మీరు ఆత్మలో దుఃఖించే ప్రాణముగా దుఃఖించే ప్రాణముగా ప్రాణముగా బ్రైట్ ఉండాలి, దాన్ని క్రెషన్ లో ఉండాలి. తగ్గుతుంది గ్రాఫ్. పాండి దేవి గారు పాండి వైకాంగి ఆత్మలో ఆత్మలో నేను దుఃఖించే ప్రాణముగా మేరీ పాడలి ఆత్మలో ఆత్మలో దుఃఖించే ప్రాణముగా అచ్చిన పాడలి ఆత్మలో దుఃఖించే దుఃఖించే చూసారా పాట రాగాలు ఇంకా ఉన్నాయి.
ఈ రాగంలోకి వెళ్తేనే కానీ పాడలేదు. స్వరం మామూలుగా ఉంటుంది, సరి గప అని పాడేసి కదా, గప కదా, గప గరి సరి గప 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 సరి సరి సప గప గరి అది కాదు. రాగంలోకి వెళ్ళారు అనుకోండి, దాని ట్రెండ్ అదే, నోట్స్ అదే పాడేస్తారు కీబోర్డ్ పెట్టుకుని, సరి సరిగా పేగులు తెగిపోతాయి అంట. రఘుబాబు గారు మనకు పాట రాగాలు అంత గుండెలు బాపర్ నుండి వస్తాయి. సరిగా పద పగరి సా సా సరి సద పగ సరి సద పగ గ ప ద ప గ ప గ రి గ ప గ రి సరి గ ప గ ప గ ప ద సరి సద రి సద ప గ ద ప గ రి అమ్మా సరిగా ఎంత భాగ్యం అంత చూపించు కదా, ఎంత భాగ్యం మిమ్మల్ని షూట్ చేశారు అనుకోండి ఈ పాటలో, మీరే నటించారు ఎలా నటిస్తావు అని చెప్పి. నటించడం కష్టమే ఇలాంటి పాట, ఆ ఎక్స్ప్రెషన్ తీసుకురావడం కదా డేస్ లో. ఎంత భాగ్యమో అది విషయం. రఘుబాబు గారు ప్రార్థన చేయండి. అసలు విషయం చెప్పి, ఆ విషయం ఏంటంటే సెప్టెంబర్ 5న ఆంధ్ర క్రైస్తవ పాటల పోటీలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో చేస్తున్నాం సెప్టెంబర్ 5. చాలా పెద్ద ప్రోగ్రామ్ మొత్తం హైదరాబాద్ లో ట్విన్ సిటీస్ అందరిని ఇన్వాల్వ్ చేస్తారు. అవునండి, రేపు మీటింగ్ అది కనుక ఆ రోజు హైదరాబాద్ లో ఉన్న మా అందరం కలుసుకుని స్టేజ్ పాటలు, 5 పాటలు ఆల్రెడీ రికార్డ్ చేశాను కదా, అవి ఇక్కడ ప్రాక్టీస్ ఇస్తాను అందరికి. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరం అక్కడ కలుస్తాం. చాలా పెద్ద ప్రోగ్రామ్, నెహ్మియా గారు టేకప్ చేయమన్నారు ఆయన. సో రేపు నైట్ వెళ్తా అక్కడ ఉంటాను, మరి 5వ తారీఖు క్లాస్ అక్కడ చూద్దాం చెప్తాను. ఈ కార్యక్రమానికి ప్లేన్ చేయండి రఘుబాబు గారు, మీరు మీరు ఎక్కడ ఉన్నారు కదా చూడండి, ఏమైనా వీలవుతుంది రావడం. సార్ సెప్టెంబర్ 6 అండి. అదే పురుషోత్తమ్ చౌదరి గారి జయంతి బర్త్డే ఆ రోజు సెప్టెంబర్ 6. ఓకే ఆ రోజు ఇంకా ఆ రోజు నుండి మన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలని పెట్టుకున్నాం. అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సెలెక్టివ్ వాళ్ళమే పాడతాం, పుల్పాక పురుషోత్తమ్ చౌదరి గారు, పుల్పాక జగన్నారు, ఇలాగ 5 6 వాళ్ళ కీర్తనలే తీసుకుంటాం. కానీ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ వాళ్ళకి ఛాన్స్ లేదు అక్కడ పాట పోటీల్లో బయట వాళ్ళకి. మరి మీరందరూ నేర్చుకుని పాడిస్తూ ఉంటే బాగుంటుంది కదా, మరి మనం ఏంటంటే స్పెషల్ సాంగ్ లో పాడతాం. ఇప్పుడు 5 పాటలు చేశాను ఇప్పుడు, యెహోవా నామం లాలించడం ఇలాగా, ఈ 5 ట్రాక్ వేసుకుని మ్యూజిక్ ట్రాక్ వేసుకుని మనం అందరం స్టేజ్ మీద కనపడ స్వరాలమో ఒక్కొక్కటి అనిపిస్తాం అట్లా ప్లాన్ చేద్దాం. ఏమండి ఏమండి దేవి గారు అందరు రావడం ట్రై చేయండి. మేరీ సుదీప్తి కరుణ గారు రామకృష్ణ గారు అక్కడే ఉన్నారండి. ఓకే రఘుబాబు గారు ప్రార్థన చేయండి. ఓకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి గల సమయం ఇంతవరకు ఆయన ఈ యొక్క క్లాస్ లో ప్రభు మీరు తోడుగా ఉండిన ఆయన మాకు సహాయం చేసి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. మాకు ఈ యొక్క అద్భుతమైనటువంటి
రాత్రమును నేర్పిస్తున్నటువంటి మీ దాసులు డాక్టర్ మహర్షి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి మేము కూడా యొక్క స్వరములను గ్రహించి మా యొక్క గలములలో నాయన పలికించి ప్రభు నా తండ్రిని స్తుతించగలిగిన జ్ఞానమును మాకు మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ అద్భుతమైన సంగీతమును ప్రభు మీరు సృష్టించి నాకు అందించిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ యొక్క సంగీతం ద్వారా నాయన మా యొక్క గానముల ద్వారా ప్రభుని పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి మహిమపరచడానికి మమ్మల్ని అందరూ కూడా మీరు సిద్ధపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనా చెల్లిస్తున్నాను ఆయన. మరి ఈ యొక్క క్లాసులో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారిని వారి కుటుంబాలను వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. ప్రభు మాకు చక్రక్రమంగా నేర్పిస్తున్నటువంటి దాసులు డాక్టర్ మహర్షి గారిని తన బహుగా దీవించండి, మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ప్రభు ఈ రాత్రి మీ కాపుదల భద్రత మాకు దయచేయండి. మరలా మేము మరలా తిరిగి కలుసుకుని నేను ప్రభు మరి ఈ యొక్క క్లాసులో పాల్గొందే వరకు మీ కృప మీ కాపుదల భద్రత అందరికీ మీరు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి వేడుకొని చూనాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన ప్రేమయు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నన్నున్న సహవాసము సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు అందరికీ తోడైంది నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.